అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దశాబ్ది ఉత్సవం అని కొత్త నాటకం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేనికోసం ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి? నాడు శ్రీరామ్ సాగర్ లో కూడికబడ్డది, 20 టీఎంసీలు నష్టపోయిన తట్టెడు మట్టి కూడిక తీయలేకపోతున్నారు చాతకాని ఆంధ్ర పాలకులని ఉద్యమ సమయంలో తిట్టిపోసారు మన కేసీఆర్ గారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మన కేసీఆర్ గారు 100 కోట్లు ఖర్చు పెట్టి కూడిక తీయలేకపోయారు. ఆనాటి ఆ చాతకాని ఆ పాలకులకి మీకు తేడా ఏముందని కొత్తగా తెలంగాణ ప్రజలు ఈ ఉత్సవాలు జరుపుకోవాలి. రైతు బంధు అంటూ భూస్వాముల బంధుగా మారిన రాబంధు లాంటి పథకం పెట్టి రైతులకు పంట నష్టం జరిగినప్పుడు తక్షణ సాయం కింద ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని 9 ఏళ్ల సంధి యాదిమర్షిడు. దానికోసం చేసుకున్న ఈ ఉత్సవాలు సచ్చినాక వచ్చే రైతు బీమా కాదు, రైతు సావును ఆపేందుకు పంటకు బీమా చేయండి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం కార్పొరేషన్ ద్వారా హక్కుగా రావాల్సిన దళితులకు హక్కుగా రావాల్సిన నిధులను పక్కన పెట్టి లక్షల అప్లికేషన్లను బుందబెట్టి కొత్తగా దళిత బంధు అనే ఒక పథకం పెట్టి మీ పార్టీ నాయకులే కమిషన్లకు కక్కుర్తి పడి దళితులను వారి చుట్టూ తిప్పించుకుంటూ వారిని దగా చేస్తూ హక్కుని గుంజుకొని వాళ్లను అడుక్కునేటోళ్లను చేసినందుక ఈ ఉత్సవాలు. ఉన్న ఉద్యోగ ఖాళీలను నింపకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉద్యోగ భర్తీని చెయ్యకుండా మరోవైపు రాష్ట్ర ఖజానా పైన భారం పడద్దు అని ఉద్యోగుల వయోపరిమితి పెంచి కొత్త నియామకాలను నిలువరించినందుక ఈ ఉత్సవాలు. ధరణితోటి భూ ప్రక్షాళనాన్ని చెప్తూ కొత్తగా భూ సమస్యలను సృష్టించి ప్రజల ఆస్తుల వివరాలను మీ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నందుక ఈ ఉత్సవాలు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయతోటి తెలంగాణ రాష్ట్రంలో జలకళ అని గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉన్న చెరువులనే సొంత పార్టీ నేతలే కబ్జా చేస్తుంటే నోరు మూసుకొని మౌనంగా ఉన్నందుక ఈ ఉత్సవాలు. కాకతీయుల కాలం నుండే ధనిక ప్రాంతంగా ఉంది మన తెలంగాణ. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఉన్న మన తెలంగాణలో పన్నుల ఆదాయం ఒక పక్క ఉండగా పెద్ద మొత్తంలో అప్పులు మరోవైపు చేస్తూ ప్రభుత్వ భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నందుక మనకి ఈ ఉత్సవాలు. తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో బెల్ట్ షాపు పెట్టి ప్రజల ఆదాయాన్ని దోచుకుంటూ వారి ప్రాణాలను సర్వనాశనం చేస్తూ ఏరులై పారుతున్న కల్తీ మద్యాన్ని నిలువరించకుండా అటు తాగిన మత్తులో ప్రమాదాలు జరిగి తల్లులకు కడుపు కోత కట్టుకున్న వాళ్ళని అనాథలు చేసి వారి బతుకుని బుగ్గిపాలు చేస్తున్నందుక ఈ ఉత్సవాలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వితంతు పెన్షన్స్ ఎందుకు పెరిగాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గుట్టలు పుట్టలు అన్ని కబ్జాకు పోయి అక్కడెక్కడో అడవుల్లో ఉండాల్సిన కోతులు పల్లెల మీద పడ్డాయి. కనీసం పల్లెటూరులో ఒక పండ్ల మొక్కనో లేకపోతే కూరగాయల మొక్కలో పెంచుకోలేని దుస్థితి. పల్లెటూరు వాళ్ళు వచ్చేసి సిటీలో కూరగాయలు కొనుక్కుంటున్నారు కోతుల బెడద తట్టుకోలేక, కోతుల బెడద తగ్గిస్తామని చెప్పేసి కోతుల కోసం ఈ హరితహారం కింద ఏ పండ్ల మొక్కలో ఏదో పెట్టాల్సింది పోయి కోనో కార్పస్ తినే ఊర్లలో 5 ఆకుల చెట్టు అంటారు. కనీసం ఎడార్లో కూడా తీసేసిన ఈ చెట్టుని పిట్టలు వాళ్ళని ఈ చెట్టుని తీసుకొచ్చేసి జనాల మధ్యలోకి తీసుకొచ్చి ఇళ్ల ముందు పెట్టి జనాల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. దీనికోసం చేసుకున్న ఈ ఉత్సవాలు. అసలు మొత్తంగా బంగారు తెలంగాణ అని చెప్పి బర్బాద్ తెలంగాణ చేసినందుక ఈ ఉత్సవాలు చేసుకోవాలా? తెలంగాణ ప్రజలు దేనికోసం చేసుకోవాలి ఈ దశాబ్ది ఉత్సవాలు? కేసీఆర్ గారు చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.